అండ్ సాయితో నా పరిచయం ఎలా అయిందంటే, మొట్టమొదటిసారి మేము దిల్ రాజు గారి అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు సాయి ఎంత ఇన్ని జోక్స్ వేస్తుంటాడంటే, జోక్స్ వేసి నవ్విస్తూనే ఉన్నాడు, నన్ను జోక్స్ క్రాక్ చేస్తూనే ఉన్నాడు. అంత చలాకీ క్యారెక్టర్. సో అందరు నవ్విస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి సాయి ఒక్కసారిగా నేను విరూపాక్ష షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మధ్యలో తను చూడడం కుదరలేదు. ఎన్నిసార్లు కలుద్దాం అనుకున్నా తను స్థితిలో కుదరలేదు వెళ్ళడానికి. విరూపాక్ష సెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నవ్వుతూ చలాకీగా జోక్స్ వేస్తూ, మీరు సాయి జోక్స్ వేస్తే నవ్వుకుండా ఉండలేరు, రైటర్ సరిపోరు, అంత మంది జోక్స్ వేస్తాడు. అలాంటి సాయిని ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు చూసి నేను ఒకసారి షివరయ్యాను. నటించడానికి అక్షరం కూడా వలుకుంటున్నాడు. అలాంటి స్థితి నుంచి పట్టుదలగా కష్టపడి తను ఫ్రాంక్గా చెప్పండి ఒక పునర్జన్మ. ప్రాబ్లం ఏంటంటే తనకు పునర్జన్మ కాదు, నటుడిగా కూడా పునర్జన్మ. బికాస్ ప్రతిదీ నేర్చుకున్నట్టే చిన్నపిల్లాడిలాగా తప్పట్లాడు చేసుకుంటూ ప్రతిదీ నేర్చుకుంటూ కేవలం తనకున్న పట్టుదల, మేబీ మీ అందరి అభిమానం వల్ల ఈరోజు తను పర్ఫామ్ చేయగలిగాడు. మొదటి రోజు చూస్తే మీరు సెట్లోకి వెళ్తే మీ కన్ను లాగవు, అంత బాగా చూడండి. అక్కడ చూసే డాన్సెస్ చేసి ఇంత పరిగెడుతున్న సాయిని ఒక్కసారి చూస్తే మీ కన్ను లాగవు. అలాంటి స్థితి నుంచి తను తాను కూడా తీసుకుని, మానసిక శక్తిని కూడా తీసుకుని ఈ స్థాయికి వచ్చాడు. అండ్ ఎంతో అద్భుతంగా చేశాడు ఈ సినిమాకి. ఆ విషయం తర్వాత, ఆ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇది మొట్టమొదటి సినిమా, ఇది బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ ఇవ్వబోతున్నాడు సాయి. మీ అందరికీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటాను. సాయి ఆల్ ది బెస్ట్ సాయి, లవ్ యూ. అండ్ ఎడిటర్ నవీన్, వెరీ ఇంపార్టెంట్. నవీన్ రంగస్థలం, నానక ప్రేమ్ రెండు సినిమాలు చేశాడు నాకు. ఈ సినిమాలో చాలా చాలా డిసిషన్స్ నవీన్ తీసుకున్నాడు. నేను ఏ సినిమా ఉన్నా నవీన్ గారు చెప్తాను. నేను ఇక్కడ లేకపోయి ఉండొచ్చు నవీన్, కానీ వెరీ క్రూషియల్ పార్ట్ నవీన్ది. నవీన్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఎంత బాగా ఎదుగుతున్నందుకు, సినిమాలు తీసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ లవ్ యూ సో మచ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. మీరందరూ